చిత్తూరు జిల్లా చిందేసింది. ఇదే ఉత్సాహం, ఇదే ప్రేమతో నేను ఇక్కడ యోగలం పాదయాత్ర చేస్తే నాకు పెద్ద ఎత్తున ఆశీర్వదించిన చంద్రగిరి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. విజయనగరం సామ్రాజ్యానికే రాజధానిగా ఉన్న నేల చంద్రగిరి నేల. ఈ నేలలో చాలా పవర్ ఉంది. కేవలం రాష్ట్రానికే కాదు, దేశానికే కాదు, ప్రపంచానికి ఒక విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు జన్మించిన నేల ఈ చంద్రగిరి నేల. పెద్దలు అన్నట్టు ఆ రోజు కూడా నేను ఇక్కడ పాదయాత్ర చేశా. చంద్రగిరి పాదయాత్ర నుంచే గాల్లో మార్పు వచ్చింది. ఈరోజు మళ్ళీ యువగలం పేరుతో సభ పెట్టుకున్నాం. చూడండి వాతావరణంలో ఎంత మార్పు వచ్చిందో. జరుగు జగన్, జరుగు జగన్, వచ్చేది మళ్ళీ ప్రజల ప్రభుత్వమే. చంద్రగిరి నుంచి, చంద్రగిరిలో జన్మించిన వాళ్ళు ఎస్వి యూనివర్సిటీకి వెళ్ళి కాలేజీలో చిటకలేస్తే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలే ఉలికబడతాయి. అలాంటి పవర్ మన చంద్రగిరి నేలకుంది, మన చిత్తూరు జిల్లాకుంది. మన జిల్లా ఒక చంద్రబాబు నాయుడు గారిని కాదు, ఒక కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా ముఖ్యమంత్రి చేసిన ఘనత మనకే తక్కుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి మధ్యన పదే పదే చంద్రబాబు నాయుడు గారిని ముసలోడు ముసలోడు అంటున్నాడు. ఈ రోజు అది తేలిపోవాలా? కొబ్బరికాయ ఇస్తే కనీసం వంగి కొట్టలేని వ్యక్తి ముసలోడు జగన్. 10 కిలోమీటర్లు కారులో వెళ్లకుండా హెలికాప్టర్లో వెళ్ళిన ముసలోడు జగన్. బస్సు నుంచి బయటికి దిగాలంటే స్టూలు లేని దిగలేని ముసలోడు ఈ సైకో జగన్. మర్చిపోయా, గత 4 సంవత్సరాలు 11 నెలలుగా ప్యాలెస్ నుంచి ఒక్క అడుగు బయట వేయని ముసలోడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్. నేను ఈ సభాముఖంగా జగన్ కు ఛాలెంజ్ చేస్తున్నా, మై డియర్ జగన్, టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, చంద్రబాబు నాయుడు గారిని తీసుకొస్తా. ఇక్కడే తిరుమల ఉంది, నువ్వు ముందలెక్కుతావా లేంటే చంద్రబాబు నాయుడు గారు ముందల కొండెక్కుతారో తేల్చి చూద్దాం. అప్పుడు ముసలోడు ఎవడు ప్రజలే నిర్ణయిస్తారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1, సైకో జగన్ హయాంలో కూడా ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 తల్లి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెట్టుబడిలో నంబర్ 1, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ 1, గ్రామీణ ఉపాధిలో నంబర్ 1, మహిళల భద్రతలో నంబర్ 1, సంక్షేమ కార్యక్రమాల్లో కూడా నంబర్ 1. ఈ సైకో జగన్ పరిపాలన కూడా ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 తల్లి. గంజాయి డ్రగ్స్ కి నంబర్ 1, బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ లాంటి విషం కన్నా ప్రమాదమైన మద్యానికి నంబర్ 1, కోడి కత్తికి నంబర్ 1, గులకరాయికి నంబర్ 1. ఏకంగా కంపెనీల్ని పక్క రాష్ట్రానికి తరిమేసే దాంట్లో నంబర్ 1. పెట్రోల్ డీజిల్ గ్యాస్ కరెంట్ ఛార్జ్లు కూడా పెంచుతాం నంబర్ 1. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి, 2014లో రాష్ట్ర విభజన జరిగింది. ఆనాడు పాలకులు కట్టుబట్టలతో మెడబట్టి మనం బయటికి ఎంటేశారు. రాజధాని లేని అనాథ రాష్ట్రంగా మన ప్రయాణం మనం ప్రారంభించాం. సచివాలయం హైదరాబాద్లో, అసెంబ్లీ కూడా హైదరాబాద్ లో ఉండేది. ఆ అసెంబ్లీ సాక్షిగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు
5 కోట్ల ఆంధ్రులు ఒప్పించి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని ఆనాడు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు మీ అందరూ మంత్రులు ఉన్నప్పుడు ఒకే మాట చెప్పారు, ఉద్యోగాలు కల్పిస్తాం మన లక్ష్యం. ఎన్ని లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అనేది మన బాధ్యత. ఆనాడు దాదాపు 15 లక్షల కోట్ల పెట్టుబడి 35 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడానికి ఎంఓఎల్ కుదిరించాం. ఈరోజు ఇక్కడున్న ప్రజలందరూ ఆలోచించాలి, మీరు వాడే షామీ ఫోన్ మేడ్ ఇన్ చిత్తూరు జిల్లా, బ్లూ స్టార్ ఏసీ మేడ్ ఇన్ చిత్తూరు జిల్లా, టీసీఎల్ టీవీ కూడా మేడ్ ఇన్ చిత్తూరు జిల్లా, వాషింగ్ మెషిన్లు ఏసీలు ఏకంగా సెట్అప్ బాక్సులు కూడా ఈరోజు మేడ్ ఇన్ చిత్తూరు జిల్లా. మనందరం చూసాం ఎప్పుడు లేని విధంగా చిత్తూరు జిల్లాకు అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం. ఒక టీసీఎల్, ఫాక్స్కాన్, డిక్సన్, సెల్కాన్, టైల్స్ తయారు చేసే పరిశ్రమలు ఇలా చెప్పుకుంటా పోతే 100ల కొద్ది పరిశ్రమలు ఒక తెలుగుదేశం పార్టీ హయాంలోనే వచ్చినాయి చిత్తూరు జిల్లాకి. ఈరోజు ఆ పరిశ్రమలో 50,000 మంది పనిచేస్తున్నారు. అమ్మ ఆనాడు మన ప్రభుత్వంలోనే 2 డిఎస్సీలు ఏర్పాటు చేశాం, దాదాపు 32,000 పోస్టులు ఆనాడు మనం భర్తీ చేశాం. ఇంతేకాదు అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి చంద్రబాబు గారు చూస్తే వీళ్ళిద్దరు దాదాపు 11 డిఎస్సీలు ఏర్పాటు చేశారు, 150,000 ప్రభుత్వ పోస్టులు ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు భర్తీ చేశారు. మిగతా ముఖ్యమంత్రులు అందరు కలిపితే కేవలం 80,000 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తాం జరిగింది. ఆనాడు ఒక్క అవకాశం అన్న మాయ మాటకు మన అందరం పడిపోయి ఈరోజు మోసపోయాం. రాష్ట్రం ఏకంగా చాలా తీవ్రంగా నష్టపోయింది. ఆనాడు ఈ సైకో జగన్ యువతకి ఏమేమి హామీలు ఇచ్చారో నేను గుర్తు చేస్తున్నాం. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 230,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు. ఆయన భర్తీ చేసింది 0. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతి యువకులకి పెండింగ్ పోస్టులని భర్తీ చేస్తా అన్నాడు. ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఆయన ఇవ్వలేదు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పీపీఎల్ రద్దు చేశాడు. అమర్ రాజా, రిలయన్స్, హెచ్ఎస్బిసి లాంటి అనేక పరిశ్రమలు పక్క రాష్ట్రానికి ధర్మేశారు. ఈరోజు నాకు చాలా బాధ వస్తుంది. ఆనాడు నేను స్వయంగా బాంబేకి వెళ్ళా, ముఖేష్ అంబానీ గారితో దాదాపు 2.5 గంటలు కూర్చున్నా. ఎట్టి పరిస్థితుల్లో తిరుపతికి మీరు పెట్టుబడి పెట్టాలి, కనీసం 50,000 మందికి ఉద్యోగాలు కల్పించాలని కోరా. మళ్ళా ఆయన తిరిగి వచ్చాడు ఆంధ్ర రాష్ట్రానికి, చంద్రబాబు నాయుడు గారిని కలిశాడు. ఆనాడే ఆయన అనౌన్స్ చేశాడు, ప్రకటించారు 50,000 మందికి ఉద్యోగాలు కల్పించడానికి తిరుపతి కేంద్రంగా మ్యానుఫ్యాక్చరింగ్ పెడతానని. కానీ జగన్ వచ్చేసి అది పంపించేశాడు. మనందరూ తెలుసు, దశాబ్దాలుగా అమర్ రాజా బ్యాటరీ వల్ల మనందరం బాగుపడుతున్నాం. ఒక అమర్ రాజా బ్యాటరీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో హైయెస్ట్ పన్ను కట్టే పరిశ్రమ. ఏకంగా ఆ పరిశ్రమ పైన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పంపించారు, లేబర్ వాళ్ళని పంపించారు, లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళని పంపించారు. ఇట్లా అడుగడుగున అన్ని ఏజెన్సీలు పంపించి వాళ్ళని వేధించారు. అది తట్టుకోలేక పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు అమర్ రాజా ఎక్స్పాన్షన్కి వెళ్ళింది. అదే అమర్ రాజా ఆ పెట్టుబడి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుంటే 20,000 మంది యువకులకి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఈరోజు మనందరికి ఉండేది. స్టడీ సర్కిల్స్ రద్దు చేశారు, ఫీ రీఎంబర్స్మెంట్ తప్పుదారు మళ్లించారు, పీజీ ఫీ రీఎంబర్స్మెంట్ రద్దు చేశారు. విదేశీ విద్య ఏకంగా నాశనం చేసింది ప్రభుత్వం. తల్లి విదేశాల్లో చదివించాలి, మన బిడ్డలు చదివించాలనేది మనందరు కోరుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ఇద్దరు కూతుర్ని విదేశాల్లో చదివిస్తున్నాడు తల్లి, కానీ మన బిడ్డలు విదేశాల్లో చదువుకోకూడదంట. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే విదేశీ విద్య లాంటి పవిత్రమైన కార్యక్రమాలు కూడా రద్దు చేశారు. చిత్తూరు ప్రజలందరూ ఆలోచించాలా.
చిత్తూరు జిల్లా ప్రజలందరూ ఆలోచించాలా. ఒక్క సీటు మినహా, అంటే ఒక కుప్పం నియోజకవర్గం తప్ప అన్ని సీట్లలో మీరు వైకాపా పార్టీని గెలిపించారు. ఈ సభాముఖం అడుగుతున్నా, గత 4 సంవత్సరాలు 11 నెలలుగా ఒక్క పరిశ్రమ వచ్చిందా? ఒక్క కంపెనీ వచ్చిందా? ఒక్కరికైనా ఉద్యోగం కల్పించారా? నేను 45 రోజులు ఈ గడ్డ పైన పాదయాత్ర చేశా. నేను అనేక పరిశ్రమల ముందర సెల్ఫీ తీసా. నేను ఛాలెంజెస్ వేసా ముఖ్యమంత్రి గారికి. దమ్ము ధైర్యం ఉంటే నేను చర్చకి సిద్ధం. మీరెన్ని కంపెనీలు తీసుకొచ్చారో, మేము ఎన్ని కంపెనీలు తీసుకొచ్చామో మన ఇద్దరం కూర్చొని మాట్లాడదని చెప్తా. రాలేదు తల్లి, అక్కడి నుంచి సౌండ్ రాలా? సౌండ్ రాలా? అప్పుడే అర్థమైంది, ఆయన మన చిత్తూరు జిల్లాకి చేసిన గుండు కొడతామే. ఏకంగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక సైకో ఉంటే మన జిల్లాలో ఒక పాపాల పెద్దిరెడ్డి ఉన్నాడు. ల్యాండ్, శాండ్, వైన్ ఏది వదిలిపెట్టాడు ఈ పాపాల పెద్దిరెడ్డి. అమ్మా కల్తీ మద్యం పైన ఓం ప్రతాపన దళిత కుర్రోడు పొంగనూరులో సోషల్ మీడియాలో మాడితే రాత్రి ఆ ప్రతాప్ని చంపేశాడు ఈ పాపాల పెద్దిరెడ్డి. నేను మన జిల్లా మొత్తం పాదయాత్ర చేశా. ఎక్కడికి వెళ్ళినా ఒకే టిప్పర్లు, ఒకే జేసీబీలు, తెల్ల కలర్ ఉంటాయి తల్లి, దానిపైన బ్లూ ఇంక్లో PLR. చూడండి పాపాల పెద్దిరెడ్డి సామ్రాజ్యం ఏ స్థాయికి వెళ్ళిందో. ఈరోజు చిత్తూరు జిల్లాలో మనకు స్వేచ్ఛ లేదు. క్యాన్సర్ లాగా ఈ కుటుంబం మనని నాశనం చేస్తుంది. అందుకే ప్రజలందరూ నేను కోరుతున్నా, క్యాన్సర్ వచ్చినప్పుడు ఏం చేస్తాం? రేడియేషన్ ఇస్తాం. March 13న ఓటు ద్వారా ఈ పాపాల పెద్దిరెడ్డి కుటుంబానికి రేడియేషన్ ఇమ్మని ఈ సభాముఖంగా కోరుతున్నాం. నేను 6 నియోజకవర్గాలు తప్ప రాయలసీమలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో నేను పాదయాత్ర చేశా. ప్రజలు పడుతున్న కష్టాలు నేరుగా నేను తెలుసుకున్నా. అది తెలుసుకున్న తర్వాత కడప జిల్లా నుంచి నెల్లూరు దాటే సమయానికి మిషన్ రాయలసీమ సభ పెట్టా తల్లి. దాంట్లో రాయలసీమకి నేను ప్రత్యేక హామీలు ఇచ్చా. ఆ హామీలు రాయలసీమ ప్రజలందరికీ నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా. మొదటి హామీ రాయలసీమని హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం. ఒక మామిడి తీసుకోండి, మొక్క దగ్గర నుంచి ఏం వెరైటీ వేయాలి, ఏ మందులు కొట్టాలి, ఏ మార్కెట్ కి పంపించాలి, మొత్తం గైడెన్స్ మేము ఇస్తాం. కేవలం మనకు కావాల్సిన వెరైటీలు కాదు, ఇతర దేశాలకి పంపించే వెరైటీలు కూడా మనం వేయాల్సిన అవసరం ఉంది. ఖర్జూరకాయ ఉంది, అరిట ఉంది, మనకి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. 90% సబ్సిడీ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం. అద్భుతమైన పరికరాలు కూడా మేము అందించే బాధ్యత తీసుకుంటాం. పాడి రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పాడి రైతుల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించారు. పాడి రైతులకి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. మన రాయలసీమని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా తీర్చిదిద్దుతాం. ఎలక్ట్రానిక్ పరిశ్రమలు ఇప్పటికి తీసుకొచ్చాం, ఇంకా తీసుకొస్తాం. అనంతపూర్ లో కార్లు తయారు చేసే పరిశ్రమ తీసుకొచ్చాం, ఇంకా 2-3 పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. కడప జిల్లాని భారతదేశానికి ఒక స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దుతానని ఆనాడు హామీ ఇచ్చా. ఆ హామీకి మీ లోకేష్ ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నాడని ఈ సభాముఖంగా తెలుపుతున్నా. మన గుడులు కూడా అభివృద్ధి చేసుకోవాలి. అద్భుతమైన అడవులు ఉన్నాయి. ఒక పర్యాటక కేంద్రంగా మన రాయలసీమను కూడా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తొలి సంతకం మెగా డిఎస్సి మైన మేము పెట్టబోతున్నాం. ప్రతి సంవత్సరం
ప్రతి సంవత్సరం సింగిల్ జాబ్ క్యాలెండర్, నిరుద్యోగులు పేపర్లు తెరిచి ఎత్తుక్కోవాల్సిన అవసరం ఉండదు. సింగిల్ నోటిఫికేషన్ లో పియున్ నుంచి గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్ట్ వరకు మేము మొత్తం ప్రకటిస్తాం. యూనిఫైడ్ పోర్టల్ తీసుకొస్తాం. ఒక వెబ్సైట్ లో మీరు మీ వివరాలు ఎంటర్ చేస్తే ఏ ఎగ్జామ్ కన్నా వెళ్లేదానికి విసులుబాట మన ప్రభుత్వం కల్పిస్తుందని ఈ సభాముఖంగా యువతకి నేను తెలుపుతున్నాను. బాబు సూపర్ సిక్స్ మీకు తెలుసు, తెలుసా తల్లి, అందిందా? దాంట్లో ప్రధానంగా మొదటి హామీ గుర్తు చేస్తున్నా, మన ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఉద్యోగాలు వచ్చే వరకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా మన నియోజకవర్గానికి వస్తే గతంలోనే పాదయాత్రలు చెప్పా 3 సీళ్ళని, చంద్రగిరి, చెవిరెడ్డి, చౌలపూ. చంద్రగిరి, చెవిరెడ్డి, ఏంటది, చౌలపూ. ఏమా 5 సంవత్సరాలు మన పైన పడి దోచుకున్నాడు, దాదాపు 2000 కోట్ల రూపాయలు సంపాదించాడు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని వాచ్లా, చీరలా, కుక్కర్లా, ఆయనకు అర్థమైపోయింది, సినిమా అయిపోయింది. అందుకే పారిపోయాడు తల్లి ప్రకాశం జిల్లాకి. కానీ ఇక్కడ జూనియర్ చౌలపూ పెట్టేవాడు పెట్టాడు తల్లి, దయచేసి అది నమ్మద్దండి, దయచేసి అది నమ్మద్దండి. ఈ కుటుంబానికి 2 సార్లు మీరు అవకాశం ఇచ్చారు, మీ జీవితంలో మార్పు వచ్చిందా? ఒక్కరికైనా ఇల్లు కట్టారా? ఒక్క పరిశ్రమ తీసుకొచ్చి ఒక్కడికైనా ఉద్యోగం కల్పించాడా? దయచేసి ఇది చంద్రగిరి ప్రజలందరూ గుర్తు పెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ, తల్లి జగన్మోహన్ రెడ్డి గారు లాగా పడతాలు కట్టుకుని తిరిగే అలవాటు నాకు లేదు. ప్రజలు ఏమైనా సమస్యలు ఎదుర్కొంటుంటే నేరుగా తెలుసుకోవాలని నాకు కోరుకుంటుంది తల్లి. అందుకే వచ్చా, మీ సమస్యలు తెలుసుకోని వచ్చా. మీరు చెప్పేదానిపైన స్పష్టమైన హామీ ఇచ్చేదానికి వచ్చా. ఇప్పుడు ఈ కార్యక్రమం పెద్దల్ని ప్రారంభించవలసిందిగా ఈ సభాముఖంగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.